నిన్నా జననేత జన ఏంటిది జనసేన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పాయకరాపేట ఎలమంచిలో పర్యటించారు ఎలమంచిల పర్యటనలో ఆయన కొన్ని పార్టీ మీద గాని వ్యక్తిగతంగా నా మీద గాని కొన్ని ఆరోపణలు చేశారు రెండు రోజుల ముందు నేను చదివాను పేపర్లో పవన్ కళ్యాణ్ గారు అవగాహన పెంచుకోవాలి అవగాహన పెంచుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి కొంతమంది సూచన చేస్తే తెలుగుదేశం నాయకులు ఆయన దానికి స్పందించాడు నేను మీరు ఎలమంచిల్లో కొన్ని కామెంట్ చేశారు జన్మభూమి కమిటీలు లూటీ చేస్తున్నాయి జన్మభూమి కమిటీల ద్వారానే ఏ ప్యాకేజీలన్నా కూడా వస్తున్నాయి అన్నారు ఇది ఎంత దారుణమైన అబండం అంటే రైతు రుణమాఫీ ఈ రాష్ట్రంలో 24000 ఎలమంచిల్లో 89000 కోట్లు 89 కోట్లు రుణమాఫీ జరిగింది ఎలమంచిల్లో అంతా కూడా ఆన్లైన్లో సిస్టమ్ లోంచి తీసి ఎవరైతే గవర్నమెంట్ దగ్గర అప్పు చేసుకోయారో సిస్టంలోని తీసి పార్టీలు కులాలు మతాలు వర్గాలకు అతీతంగా ఆన్లైన్లో పేమెంట్ జరిగింది తప్ప ఎక్కడ దాంట్లో జన్మభూమి కమిటీలు ఉన్నాయి ఏ ప్యాకేజీలో జన్మభూమి కమిటీలు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి నేను అడుగుతామన్నా 8000 డాక్టర్ సంఘాల రుణమాఫీ ఆన్లైన్లో పేమెంట్ ఇచ్చాం ఉద్దుత్ తుఫాన్లో చెట్లు పడిపోయినా ఇల్లు పడిపోయినా పెట్టుకున్న వాళ్ళందరికీ ఆన్లైన్లో పేమెంట్ ఇచ్చాం ఎక్కడ జన్మభూమి కమిటీలు ఇన్వాల్వ్ అయ్యాయని చెప్పి నేను అడుగుతాను ప్యాకేజీలన్నీ కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతున్నాయని మాట్లాడారు ఇది ఎంత అన్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మామకు వెన్నుపోటు పొడిచారు అని చెప్పి నేను మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చరిష్మాతో ఎలక్షన్లో ఆయన నాయకత్వంలో మేము ఎన్నో ఎలక్షన్లో గెలిచాం ఈ పార్టీ ఆయన ఓన్ చేసుకుంది ఈ పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని కోరుకుంది ఎక్కడ జరిగి గతాన్ని నువ్వు కూడా 2014లో మాకు సపోర్ట్ చేశానంటున్నావు నీ వల్ల గెలిచావంటున్నావు మరి ఇవన్నీ నీకు గతంలో ఎందుకు గుర్తు రాలేదు ఆఖరి సంవత్సరంలో మమ్మల్ని వ్యతిరేకించడానికి నీ ఎజెండా మారిందా ఏం మారిందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం దాంతోపాటు పుష్కరాలలో 2000 కోట్లు అన్యాయంగా ఖర్చు పెట్టారు పుష్కరాలు చేయటమే ఇది రేపు తూర్పుగోదావరి వెళ్ళినప్పుడు చూస్తారు నా సంగతి ఏంటో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఉద్దు తుఫాన్ తర్వాత అక్కడ 600 ఇన్ఫోసిస్ వాళ్ళు 600 ప్లాట్లు G+3 అలాగూ 600 ప్లాట్లు కట్టించారు 600 పూర్తి అవ్వలేదు ఫస్ట్ 200 పూర్తి అయ్యాయి ముఖ్యమంత్రి గారితో ఓపెన్ చేయించా మిగతా 200 ఫినిషింగ్ వచ్చే మిగతాది సగంలో ఉన్నాయి హౌసింగ్కి పంపించాం ఇన్ఫోసిస్కి పంపించాం కలెక్టర్ ఈ ఇల్లు ఎవరికి ఇవ్వరాట నేను పూడిమడకి వెళ్ళాను నాకు అక్కడ వాళ్ళు చెప్పారు ఈ ఇల్లు ఎవరికి ఇవ్వరంట 2019 ఎలక్షన్లో ఎవరు తెలుగుదేశానికి ఓటేస్తారో వాళ్ళకే ఇస్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తూ ఆ ఇల్లు ఎవరు ఇవ్వకుండా ఆపారు అని చెప్పారు ఎంత మరి దారుణమైన మాటలంటే మీకు ఎవరైనా చెప్పొచ్చు అతను ఏదో రాజకీయ కక్షతోనో ఆయన పర్సనల్ ఏజెంటాతోనో చెప్పొచ్చు ఆ చెప్పింది చెప్పినట్టు మీరు మాట్లాడే ముందు మీరు అసలు ఆ సమస్య మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా వస్తే అంట జైల్లో పెట్టిస్తున్నారట ఎక్కడ జరిగిందండి అని చెప్పి నేను అడుగుతా మీరు జైల్లోకి పెడుతుంటే మిమ్మల్ని ఎవడన్నా అన్నట్టే తిరగబడండి అని చెప్తా ఉన్నారు నిన్న ఇదే నువ్వు జనాలకు నేర్పేదని అడుగుతా ఉన్నా స్పీచ్ స్టార్టింగ్లో నేను ఎప్పుడన్నా మిమ్మల్ని రెచ్చగొట్టానా అన్నాడు లేదు అన్నారు జనాలందరూ మరి ఆఖరిలో తిరగబడండి అని చెప్పి నువ్వు చెప్పా ఏంటి నువ్వు ఇస్తున్న మెసేజ్ అని చెప్పి నేను అడుగుతాను దయచేసి నేను కూడా చాలా యాక్టర్గా నేను అభిమానించాను మీ కుటుంబం అన్న నాకు ఒక ప్రేమ ఉంది
ప్రజారాజ్యంలో చిరంజీవి గారి దయవల్ల మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాను, నాకు ఆ కృతజ్ఞత ఉంది. కానీ ఏది పడితే అది మాట్లాడితే పార్టీని కానీ మా నాయకుని కానీ మమ్మల్ని కానీ నీ ఇష్టం వచ్చినట్టు ఎవరో ఇచ్చిన స్లిప్పులు చదివేసి ఏదో మాట్లాడేస్తే అయిపోయింది, నా డ్యూటీ నేను చేశాను, వెళ్ళిపోయింది, తనుకు చావండి అని వేస్తే ఇక్కడ ఎవరు పడరు. నేను రెండే మీకు చెప్తున్నాను, అయితే నిరూపించు లేకపోతే నాకు సారీ చెప్పు, లేకపోతే 15 రోజుల తర్వాత నువ్వు ఏం బెదిరించినా ఏం చేస్తావు, పోతే ఓడిపోతే ఓడిపోతా, గెలిస్తే గెలుస్తావు, రాజకీయాల్లో గెలిపోవటం సహజం, ఐ డోంట్ కేర్. నీకన్నా చాలా ఏదో మీరు చెప్తుంటారు సినిమాల్లో నాకు తెక్క ఉందో దానికి లెక్క ఉందని, నేను నీకన్నా తెక్కండి, నాకు చాలా లెక్కలు ఉన్నాయి, నేను మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, నిరూపించానా నిరూపించాలి లేదంటే నాకు సారీ అన్నా చెప్పాలి. నువ్వు అది చేయకపోతే 15 రోజుల్లో నువ్వు లాయర్ నోటీస్ అందుకోవడానికి సిద్ధంగా ఉండమని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను.